నిన్న మొన్న రెండు రోజులు నిత్యావసర వస్తువుల ధరల గురించి మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రెండు లిస్టులు ఇచ్చాడు. దున్నపోత ఏనిందంటే దోణ కట్టేయమని చెప్పి సామెత పెద్దలు చెప్పారు. దొన్నపోత ఈనిందనేమో చంద్రబాబు నాయుడు చెప్పాడు. దోళ్ళ కట్టేటాకేమో రామోజీరావు బయలుదేరాడు. ఈనాడు ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి పేపర్ పెట్టాం, మా పేపర్కి విశ్వసనీయత ఉంటుంది అని చెప్పేటువంటి ఈనాడు పేపర్లో మొన్న 4వ తారీఖున చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి కొన్ని ధరలను ప్రకటించాడు. ఆయన పెసరపప్పు 142 రూపాయలు అనేమో 4వ తారీఖున వేశాడు. అదే నిన్న 5వ తారీఖు అదే పేపర్లో పెసరపప్పు 110 రూపాయలు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు చెప్పాడని చెప్పి వేశాడు. కందిపప్పు 4వ తారీఖు పేపర్లో 147 రూపాయలు ఉంది మార్కెట్లో అని చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి వేశాడు ప్రతిపక్ష నాయకుడు. మళ్ళీ అదే రామోజీరావు ఈనాడు పేపర్లో 5వ తారీఖున 118 రూపాయలు రేట్ అని చెప్పి మళ్ళీ నిన్న పేపర్లు వేస్తాడు. చింతపండు 275 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లు వేసాడు. నిన్న పేపర్లో 354 రూపాయలు చేశాడు. వేరుశనగ పప్పు 162 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లు వేసాడు. నిన్న 140 రూపాయలు తీసుకొచ్చారు. అదేవిధంగా వేరుశనగ నూనె 177 రూపాయలు అని చెప్పాం మొన్న పేపర్లో, అదే ఈనాడు పేపర్లో. నిన్నేమో 185 రూపాయలు. ఇవన్నీ కూడా వేసింది ఎవడంటే రామోజీరావు ఈనాడు పేపర్లో. మొన్న ఒక రేటు, నిన్న ఒక రేటు. ఈ చెప్పింది ఎవడని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి వేసాడు. కనీసం అబద్ధాలు ఆడుతున్నాం. అబద్ధాలు ఆడేటప్పుడు ఏదైతే ఏమైందిలే, నోటికి ఏది వస్తే అది ఆడు చెప్తాడు. ఆడేది చెప్తే అది రాసేద్దాం అని చెప్పి సిగ్గు లేకుండా రాసేయటం తప్పించి కనీసం బయట మార్కెట్లో ఏ పరిస్థితి ఉంది, ఎలా ఉంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి ప్రతిపక్ష నాయకుడు రామోజీరావు కలిసి ఇంత విష ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు రామోజీరావు గారి పేపర్లో, ఈనాడు పేపర్లో నిన్న మొన్న వేసినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణలో తక్కువ ఉంది, కర్ణాటకలో తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి దొంగ మాటలు చంద్రబాబు చెప్తే దొంగ రాతలు రామోజీరావు రాస్తాడు సిగ్గు శరమం లేకుండా. ఈరోజు హెరిటేజ్ చంద్రబాబు నాయుడు మాల్లో ఈ సరుకులన్నీ కొన్ని బిల్లులు తీసుకొచ్చాం. మీరు ఎవరైనా సరే వెళ్ళి విచారణ చేసుకోండి ఈ బిల్లులు, ఈ సరుకు. ఈరోజు మార్కెట్లో పేపర్లో ఏ రేట్ అయితే వేశారో రామోజీరావు చంద్రబాబు కలిసి ఆ రేటు కన్నా హెరిటేజ్లో రేటు తక్కువ ఉంది. హెరిటేజ్లో ఉన్న రేటు కన్నా మార్కెట్లో ఉన్నటువంటి షాపులు ఇంకా రేటు తక్కువ ఉంది. అంటే కనీసం సిగ్గు శరం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా నీ షాపులో ఎంతకు అమ్ముతున్నావు కూడా నువ్వు తెలుసుకోకుండా ఎవడో పనికి మాలినాడు చంద్రబాబు లాంటి దొంగలు చెప్పినటువంటి వార్తల్ని ఈనాడు పేపర్లో ప్రచురించడం అంటే నువ్వు కూడా ఎంత దిగజారిపోయావో రామోజీరావు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈరోజు హెరిటేజ్లో కనుక మనం చూసినట్లయితే రేటు, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటరు హెరిటేజ్లో 137 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో 130 రూపాయలు ఉంది. హెరిటేజ్లో 7 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇక్కడ 177 రూపాయలు ఉందని చెప్పి ఈనాడు పేపర్లు వేస్తాడు. 137 రూపాయలు హెరిటేజ్, బయట మార్కెట్లో 130. అదేవిధంగా ఆశీర్వాద్ గోధుమ పిండి అని చెప్పి ఉంది. ఆ గోధుమ పిండి హెరిటేజ్లో 59 రూపాయలు ఉంటే మార్కెట్లో 52 రూపాయలు ఉంది. దానికన్నా ఎక్కువ ఉందని చెప్పి హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఇక్కడ వేస్తాడు ఈనాడు పేపర్లో.
అదేవిధంగా పెసరపప్పు కేజీ 145 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 105 రూపాయలు మార్కెట్లో ఉంటే, ఈ దొంగ చంద్రబాబు సన్నాసి 177 రూపాయలు అని చెబుతాడు, దాన్ని రామోజీరావు 177 రూపాయలు అని ప్రింట్ చేస్తాడు. నీ హెరిటేజ్లో 145, బయట మార్కెట్లో 105, నీ పేపర్లో 177 దాని రేటు. అదేవిధంగా పల్లీలు 175 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 135 రూపాయలు మార్కెట్లో ఉంటే 200 చిల్లర ఉందని చెప్పి పేపర్లు వేసుకుంటాడు సిగ్గు లేకుండా. అదేవిధంగా కందిపప్పు కేజీ 124 రూపాయలు హెరిటేజ్లో ఉంటే 100 రూపాయలు మార్కెట్లో ఉంది. అదేవిధంగా శనగగుళ్ళు 135 రూపాయలు మార్కెట్ హెరిటేజ్లో ఉంటే 110 రూపాయలే మార్కెట్లో ఉంది. ఈనాడు పేపర్లో 160 రూపాయలు 170 రూపాయలు రాసుకుంటాడు సిగ్గు లేకుండా. అదేవిధంగా గోధుమ పిండి మార్కెట్లో 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు ఉంటే ఒక చోట ఒక రకంగా, 70 రూపాయలు ఫిక్స్డ్ రేటు హెరిటేజ్లో, దాన్ని ఇక్కడ 85 రూపాయలు ఉందని చెప్పి పేపర్లో రాస్తాడు ఈ సిగ్గులేనటువంటి పేపర్, ఈ సిగ్గులేనటువంటి ప్రతిపక్షం కలిసి. అదేవిధంగా పచ్చి శనగపప్పు 89 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 70 రూపాయలు మార్కెట్లో ఉంటే, 100 రూపాయల పైన మార్కెట్లో ఉందని చెప్పి పేపర్లో రాస్తారు. ఇవన్నీ కూడా దొంగరాతలు, సిగ్గు శరము అన్నీ వదిలేశారు. చంద్రబాబు నాయుడు అంటే వదిలేశాడు, ఈనాడు పత్రిక వదిలేసింది. చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది ప్రచురించడానికి సిగ్గు శరమ లేకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒక దొంగ ఆలోచన తప్పించి పేపరు విలువలు అనేవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రామోజీరావు నీతులు చెబుతాడు, ప్రియాపచ్చల్లో అనకాపల్లి నుంచి అమెరికా దాకా అమ్ముకుంటున్నాడు. ఆయన అమ్మేటువంటి ప్రియాపచ్చల్లో టమాటా కేజీ 280 రూపాయలు, అదే విజయవాడ నగరంలో ఉన్నటువంటి స్వగృహాల్లో 200 రూపాయలు, ఏ పచ్చడైనా సరే మామిడికాయ పచ్చడైనా 280, మిరపకాయ పచ్చడైనా 280, ఏ పచ్చడైనా సరే 280 రూపాయలు కేజీ రామోజీరావు గారి ప్రియా పచ్చళ్ళలో. స్వగృహాల్లో 200 రూపాయలు 180 రూపాయలకి పచ్చళ్ళు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. హెరిటేజ్లో కూడా అన్ని దొంగ రేట్లు, పాలు కానించి పెరుగు కానించి అన్నీ కూడా దొంగ రేట్లు. 30% 40% ఎక్కువగా అమ్ముకునేటువంటి వీళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి పేద ప్రజల మీద ఎక్కడో వీళ్ళిద్దరికి మమకారం ఉన్నట్టు, ఎవడో బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టు. బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి దొంగలే వీళ్ళు. ఈ దొంగలు ఏదో రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయినాయి, దీన్ని అరికట్టలేకపోతున్నారు, అరికట్టినట్లే నువ్వేవాడు అరికెడతాకని చెప్పి అడుగుతారు. వీళ్ళకి పెట్టుకుని హెరిటేజ్ పాలు అమ్ముకునేవాడు ఒకడు, పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఒకడు, వీళ్ళిద్దరూ కలిసి బ్లాక్ మార్కెటింగ్ని పెంచి పోషిస్తూ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 280 రూపాయలు పచ్చళ్ళు నువ్వు అమ్ము రామోజీరావు అని చెప్పి ప్రెషర్ చేసి ఆయన నప్పించినట్టు, హెరిటేజ్లో జగన్మోహన్ రెడ్డి గారే రేట్లు రాసి నువ్వు అమ్మని చెప్పి ఇంత ఎక్కువ రేట్లకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు. ఈ దొంగ మాటలు ఎందుకు సిగ్గు సారం లేకుండా, వయసు వచ్చింది, ఒకటికి 70 ఒకటికి 80, కనీసం జనం ఏమనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా.